దేశంలో మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. ప్రజలు కనీసం కరోనా వస్తుందనే భయం కూడా లేకుండా విచ్చలవిడిగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఇటు పోలీసులు అటు మద్యం దుకాణదారులు ఎంత చెబుతున్నా వారిలో మార్పు లేదు. దీంతో మద్యం దుకాణదారులు కొత్త విధానానికి రూపకల్పన చేశారు. గొడుగు ఉంటేనే మద్యం, లేదంటే ఇవ్వం అంటూ నిబంధన పెట్టారు. మందుబాబులు గొడుగులతో వస్తున్నారు, కానీ ఒక్కో గొడుగు కింద ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు. వీన్ని మార్చడం వల్ల కాదంటూ పోలీసులు కూడా దుకాణదారులు చేతులెత్తేశారు. ఇప్పటికే విక్రయాలపై కూడా మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. పోలీస్ బందోబస్తుతో కనీసం భౌతిక దూరం ఉంటేనే విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టాలని, లేకుంటే కరోనా విజృంభించడం ఖాయమని ప్రజలు ఆరోపిస్తున్నారు. విజయవాడలో మద్యం విక్రయాలపై మా కరెస్పాండెంట్ వెంకట్ మరిన్ని వివరాలు అందిస్తారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో దాదాపుగా 4 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇటు మద్యం సంబంధించిన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మద్యం అమ్మకాలు అయితే ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో దాదాపు 5 రోజులుగా మద్యం విక్రయాలు అయితే పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతున్నాయి. దాదాపు కోట్లలో లాభాలు అయితే చవిచూస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా చూసుకుంటే విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా మద్యం షాపులు ప్రతిరోజు, ఒకప్పుడు ఆదివారం పూటే శనివారం పూట ఎక్కువ మంది జనాలు ఉండే నేపథ్యంలో ప్రస్తుతం ప్రతిరోజు కూడా జనాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నారంటే, దాదాపు 5 నెలలుగా ఇటు మద్యానికి దూరమైన మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రతిరోజు కూడా మద్యం దుకాణాల దగ్గర బార్లు తిరుగుతున్నారు, క్యూలు కడుతున్నారు. గంటల కొద్దీ ఎండను సైతం లెక్క చేయకుండా, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున క్యూ లైన్లు కడుతున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఈ మద్యం విక్రయాలు చేసేటప్పుడు కనీసం భౌతిక దూరం పాటించకుండా, కనీసం మాస్కులు కూడా ధరించకుండా ఉన్న నేపథ్యంలో దాదాపు అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల దగ్గర ప్రత్యేక చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గొడుగులు పట్టుకొని వచ్చారంటే మీరు అక్కడ అర్థం చేసుకోవచ్చు. అక్కడ పరిస్థితి, ఇక్కడ వర్షం లేకపోయినా గొడుగులు ధరించారంటే కేవలం భౌతిక దూరం కోసం మాత్రమే ఈ గొడుగుల ప్రక్రియ అయితే పెట్టారు. అయినప్పుడు కూడా ప్రజలు భౌతిక దూరం పాటించకుండా దగ్గర దగ్గరగానే ఉండి కనీసం మాస్కులు కూడా సక్రమంగా లేకుండా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ అనేది విజృంభిస్తుందనే భయం అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దాదాపుగా చూసుకున్నట్లయితే దాదాపుగా అన్ని చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భౌతిక దూరం పాటించడం కోసం గొడుగులు వేసుకొని వస్తే తప్ప మద్యం ఇవ్వనని చెప్పి ప్రతి మద్యం దుకాణాల దగ్గర ప్రజలు అయితే మాత్రం చెప్తూనే ఉన్నారు. కానీ ఈ గొడుగులు వేసుకున్నా కూడా ఒక్కొక్కరు దగ్గర దగ్గరగానే కనీసం భౌతిక దూరం పాటించకుండా నుంచొని ఉన్న సందర్భాలు విజువల్స్లో అయితే మనకు కనబడుతుందని చూసుకోవచ్చు. ముఖ్యంగా మద్యం కోసం వీళ్ళైతే చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అయితే కనిపిస్తుంది మనకి. ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు మధ్య ప్రభుత్వ మద్యం దుకాణాల దగ్గర ప్రత్యేక చర్యలు అయితే చేపట్టారు. గొడుగులు ఉంటేనే భౌతిక దూరం పాటిస్తేనే మద్యం విక్రయాలు, మాస్క్ ఉంటేనే మద్యం విక్రయాలు చేస్తాం లేకపోతే లేదని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నా కూడా ప్రజల్లో అయితే చైతన్యం రావట్లేదని చెప్పుకోవచ్చు. చాలా దగ్గర దగ్గరగా ఉంటూ ఈ కరోనా వైరస్ విజృంభించడానికి అవకాశాలు కల్పించిన వారుగా ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం పరిస్థితి అయితే విజయవాడలో అన్ని చోట్ల మద్యం దుకాణాలు ప్రతి చోట కూడా ఎలాంటి పరిస్థితి నెలకొంది. గొడుగు ఉంటేనే మద్యం దుకాణానికి రావాలి, లేకపోతే రాకూడదు అనే అంశాన్ని అయితే మాత్రం మద్యం దుకాణదారు తీసుకొచ్చినా కూడా ప్రజల్లో అయితే చైతన్యం రావట్లేదు. వారంతా కూడా భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా కనీసం కరోనా వైరస్ విజృంభించైతే మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులు విజయవాడ నగరంలో ఇంకా మునుముందు కొనసాగితే మాత్రం దాదాపు అన్ని చోట్ల కూడా కరోనా వైరస్ అనేది అయితే విజృంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి. ప్రతి మద్యం దుకాణం దగ్గర ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఇటు పోలీసులు కావచ్చు, అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఇలాగ ప్రత్యేకమైన సిబ్బందిని ఏర్పాటు చేసి వీళ్ళు భౌతిక దూరం పాటించి మాస్కులు ధరిస్తే తప్ప ఈ కరోనా వైరస్ అనేది విజృంభించకుండా తగ్గడానికి అయితే అవకాశాలు ఉండవని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి కుటుంబాలు పెద్ద ఎత్తున మద్యం దుకాణం దగ్గరికి వస్తున్నారు కాబట్టి వారు కనీసం వారికి అవగాహన చర్యలు కూడా లేవు కాబట్టి ఇలాంటి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వారు కరోనా బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికే ఇటు ఐద్వా కానీ మహిళా సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వ మద్యం దుకాణాల దగ్గర పరిస్థితి అయితే మాత్రం మార్పు రావట్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కనీసం మద్య విక్రయాల విషయంలో మరో నూతన విధానాన్ని అవలంబిస్తే తప్ప మద్యం కరోనా నివారణకు అయితే సాధ్యం కాదని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పుకోవచ్చున్నారు. కెమెరామెన్ సందీప్తో వెంకట్, సివిఆర్ న్యూస్, విజయవాడ.